నిరుపేదలు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కుటుంబానికి 5000 రూపాయలు ప్రభుత్వం అందించాలని కోరుతూ అనపర్తి మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 8 గంటల నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కరోనా నియంత్రణలో భాగంగా సమదూరాన్ని పాటిస్తూ వారి నివాసం వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మీడియాతో మాట్లాడుతూ మూసివేసిన అన్న క్యాంటీన్లు వెంటనే తెరవాలని, ధాన్యం అపరాలు ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఆక్వా పౌల్ట్రీ రైతాంగాన్ని ఆదుకోవాలని, పేదవారికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య పోలీసు సిబ్బంది ఇతర అధికారులకు రక్షణ కిట్లను అందించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి నాపై చేసిన అవినీతి ఆరోపణలపై బహిరంగంగా చర్చకు నేను సిద్ధం, కానీ మీరు నా మీద ఏ గ్రామాల్లో అవినీతి చేశారని ఆరోపణలు చేశారో ఆ గ్రామాలలోనే బహిరంగంగా చర్చకు మీరు సిద్ధమా అని సవాల్ చేశారు. అనపర్తి గ్రామానికి చెందిన సతి వెంకటరామారెడ్డి నాపై చేసిన అవినీతి ఆరోపణలపై న్యాయస్థానంలో పరువు నష్టం దావా మరియు క్రిమినల్ కేసు వేసి నిజానిజాలు బయటపెట్టి నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తులను శిక్షించే విధంగా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట అన్నవరం దేవస్థానం మాజీ కమిటీ సభ్యులు సత్తి దేవానందరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొవ్వూరు శ్రీనివాసరెడ్డి, మల్లెడి శ్రీనివాసరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, అచ్చిరెడ్డి, మామిడిశెట్టి శ్రీను, ఎస్కే దర్యా, 4 మండలాల పార్టీ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. కరోనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాప్తి చెందుతున్నప్పటికీ కూడా ఆయన భావనను విడనాడకుండా ఇవాళ అదే ధోరణి కొనసాగించడం జరుగుతోంది. దీనివల్లనే మిగిలిన రాష్ట్రాల్లో మనకు పక్కన ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో కానీ కేరళ రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ దగ్గుమొహం పడుతున్నప్పటికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నానాటికి ఇది వ్యాప్తి చెందుతున్న సంగతిని మనందరం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి నేపథ్యంలో మరి సామాన్య ప్రజానీకం చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. గత నెల రోజులుగా భారతదేశం అంతా లాక్డౌన్ అమలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పనులు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజానీకాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కేంద్ర గ్రాంట్ కింద సహకారం అందించిందో దాని నుంచి 1000 రూపాయలు ఇవ్వడం, ఒక కిలో కందిపప్పు బియ్యం ఇవ్వడం తప్పించి అంతకు మించి సహకారం ప్రభుత్వం నుంచి వాటి వరకు సామాన్య ప్రజానీకానికి అందలేదు. కానీ తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ప్రతి సామాన్య కుటుంబీకులకి 5000 రూపాయలు నగదు సహాయం అందించాలి. ఏదైతే కార్మికులు పని లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరికీ నిత్యావసర వస్తువులు ఉచితంగా అందచేయాలి. అక్కడ ఉన్న కేరళ రాష్ట్రం ఏ విధంగా అయితే 16 రకాల నిత్యావసర వస్తువులతో పాటు 35 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందించిందో అదేవిధంగా ఇక్కడ కూడా ఉచితంగా బియ్యం అందివ్వడంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులు అందివ్వాలి. అదేవిధంగా ఇవాళ రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి వరి పండించిన రైతులు కానీ, ఆక్వా రైతులు కానీ, అదేవిధంగా పౌల్ట్రీ ఫార్మర్స్ కానీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వారికి ప్రభుత్వం తరఫు నుంచి రక్షణ సహకారం అందాలి. అదేవిధంగా పూర్తిగా మెట్ట ప్రాంతమైన రంగంపేట మండలంలో పత్తి రైతులు కానీ, మినుగులు ఇతర అపరాలు పండించిన రైతులు కానీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వారికి ప్రభుత్వం తరఫు నుంచి సహకారం అందజేయాలి. ఈ విధంగా అన్ని రంగాల్ని ఆదుకునే విధంగా ఇవాళ ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిరోజు ఒక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ 12 గంటల నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు అనపర్తి నియోజకవర్గం తరఫున ఈ 12 గంటల నిరాహార దీక్షని ఈరోజు ఉదయం 8 గంటలకు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇది రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. దీనికి అందరూ సహకారం అందించాలి. ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేస్తున్న న్యాయమైన డిమాండ్ని ఆమోదించి ప్రజల అవసరాలని ప్రజల ప్రయోజనాలని కాపాడడం కోసం, ఈ కరోనా వ్యాప్తి నిరోధించడం కోసం తక్షణం కృషి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గత శనివారం అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు సత్య సూర్యనారాయణ రెడ్డి గారు నా పైన కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. మరి ఒక గ్రామాన్ని రక్తి కట్టించడంలో మంచి నిష్ణాతులుగా మన శాసనసభ్యులు కనిపిస్తూ ఉన్నారు. గత నెల 29వ తారీఖున కుతుకులూరులో
अत्युतम ड्रामा रक्ति अदे विधा गत शनिवार ड्रामा रक्ति जी मैं सत्य वेंकटरामा रेड्डी अने व्यक्ति तीसकोचि आये पक्ने कुर्चोबेको ना गत आये लेअट विप्रवल निमित्त ना लक्ष रूपये उड़पूर परमूर ग्रमा की चंदन तेलुगुदेश पार्टी नायक सत्यदेवानंद रेड्डी गारी द्वारा नाक अंदिंचिनट्टुगा ना पैन आरोप चेयिंचडं जरिगिंदि चाला संतोषं दीन्नि तप्पनिसरिगा चर्चकि आह्वानिंचाल्सिन परिस्थिति उंदि दीनिपैन నేను తీవ్రంగా స్పందించడం కూడా జరుగుతా ఉంది ఈ సత్తి వెంకటరామారెడ్డి అనే వ్యక్తిని నేను గతంలో ఎప్పుడూ కలిసిన దాఖలాలు గానీ చూసిన దాఖలాలు గానీ కూడా లేవు అతను మా పార్టీకి సంబంధించి గానీ మా పార్టీకి సానుభూతి పరుడు కూడా కాదు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ విధమైన ఆరోపణలు చేయించడం సమంజసమైన విధానం కాదు ఎవరైతే ఈ ఆరోపణలు చేశారు ఈ సత్య వెంకటరామారెడ్డి పైన నేను న్యాయపరంగా పోరాటం చేయడం కోసం సిద్ధం కావడం జరిగింది ఆ వ్యక్తి పైన పరువు నష్టం దావా దాఖలు చేయడమే కాకుండా ఆ వ్యక్తి పైన క్రిమినల్ కంప్లైంట్ కూడా న్యాయస్థానంలో దాఖలు చేసి తప్పుడు ఆరోపణలు చేసిన ఆ వ్యక్తి పైన న్యాయపరంగా చర్యలు తీసుకునే విధంగా నేను తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వారు ఆ సత్య వెంకటరామారెడ్డి అనే వ్యక్తి అతను చెప్పాల్సింది చెప్తుంటే పక్కన శాసనసభ్యులు ఉండి దాన్ని ప్రమోట్ చేస్తున్నట్టుగా వారు సైగలు కూడా చేయడం జరిగింది చివర్లో ఆ వ్యక్తి ఎమ్మెల్యే గారి వైపు తిరిగి నేను సాక్ష్యాధారాలన్నీ ఎమ్మెల్యే గారికి అందజేస్తానని చెప్పడం జరిగింది నాకు తెలిసి భారతదేశంలో గాని ప్రపంచంలో గాని ఎక్కడ ఎమ్మెల్యేల న్యాయస్థానాలు కాదు వారికి సాక్ష్యాధారాలు అప్పగించే పరిస్థితి ఉండదు అందువల్ల వాళ్ళ నేను పరువు నష్టం దావా ఏటంతో పాటు అతనిపైన క్రిమినల్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా న్యాయమూర్తి ఆయన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలని న్యాయమూర్తి అడుగుతారు న్యాయమూర్తి గారికి ఆ సాక్ష్యాధారాలను దాఖలు చేసినట్టయితే నాపైన శిక్ష వహించే విధంగా న్యాయమూర్తి తీర్పిస్తారు లేని పక్షంలో తప్పుడు ఆరోపణలు చేసిన ఆ వ్యక్తిపైన శిక్ష అమలు చేసే అధికారం న్యాయమూర్తికి ఉంటుంది తప్పనిసరిగా దీన్ని చాలా తీవ్రంగా నేను పరిగణించడం జరుగుతూ ఉంది ఎందువలన అంటే ఇది డ్రామా అనే ఒక పదాన్ని నేను ఎందుకు వాడుతున్నాను అంటే గత వారం రోజులుగా ఇటువంటి ప్రయత్నాలు నియోజకవర్గం మొత్తం ఎమ్మెల్యే గారు చేయడం జరుగుతూ ఉంది ఊలపల్లిలో కొంతమంది దగ్గరికి వెళ్ళారు 2014కి ముందు లేఅవుట్ వేసిన వాళ్ళు వాళ్ళంతా కొంతమంది వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మీ విజువల్స్ అన్ని తీసుకుంటాం మీరు సాక్ష్యాలు ఇవ్వండి మీరు ఇక్కడ ఈ గ్రామంలో మీ నాయకుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరున్నారో ఆ నాయకుడి ద్వారా ఆనాటి శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి గారికి ముడుపులు అందజేశామనే సాక్ష్యాలు చెప్పండి అని ఒత్తిడి చేయడం జరిగింది అదేవిధంగా బలభద్రపురం గ్రామం వెళ్ళడం జరిగింది బలభద్రపురం గ్రామంలో కొంతమంది వ్యక్తుల్ని ఆ విధంగా ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామం వెళ్ళి కూడా ప్రతి గ్రామంలో ఎవరైతే లేఅవుట్ చేసుకున్నారో లేకపోతే ఇతర కార్యక్రమాలు నిర్వహించుకున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా నాకు ముడుపులు ఇచ్చినట్లుగా చెప్పమని అనేక మంది పైన అధికార పార్టీ ఒత్తిళ్లు తీసుకురావడం జరుగుతూ ఉంది మరి దీనిలో చాలా మంది వారి నిరాసక్త వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది చాలా మంది అసలు ఈ కార్యక్రమాలే జరగనప్పుడు ఇటువంటి తప్పుడు సాక్ష్యాలు మేము ఇవ్వడం సమంజసం కాదని వారు దానికి నిరాకరించడం జరుగుతూ ఉంది మరి ఇటువంటి సత్య వెంకటరామారెడ్డి లాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తులు తప్పనిసరిగా కొంతమందిని డబ్బిచ్చో భయపెట్టో ప్రలోభపెట్టో వారిని ముందుకు తీసుకొచ్చి వారి చేత సాక్ష్యాలు చెప్పించడం జరుగుతుంది నేను ఇవాడ తీవ్రంగా శాసనసభ్యుల్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది మీ పైన ఏవైతే అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయో దానికి సమాధానాలు చెప్పడం మాని ప్రత్యారోపణలు చేయడం
మీకు అలవాటుగా మారింది. ఇవాళ ఈ సంవత్సర కాలంలో మీరు చేస్తున్న అవినీతికి అంతు లేకుండా పోయింది. దారుణమైన అవినీతి మీరు చేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసరడం జరిగింది. ఆ సవాల్ నేను స్వీకరిస్తా ఉన్నాను. బహిరంగ చర్చకి నేను సదా సిద్ధంగా ఉంటాను. కొన్ని అంశాలను ఇవాళ నేను మీడియా ముందు పెడతా ఉన్నాను. ఈ అంశాల్లో బహిరంగ చర్చకి నేను తప్పనిసరిగా సిద్ధంగా ఉంటాను. ఆ అంశాలు ఒక వేదిక కాకుండా ఆ అవినీతి కార్యక్రమాలు మీ అవినీతి కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో జరిగాయో ఆ గ్రామాలకు వెళ్ళి ఆ అవినీతి జరిగినక ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశాన్ని వేదికగా చేసుకొని మీడియా సాక్షిగా బహిరంగ చర్చకి చేస్తే సమంజసంగా ఉంటుందని నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నా. దానిలో ప్రధానమైంది ఈరోజు రంగంపేట మండలం కానీ మిక్కవోలు మండలంలో ఉన్న మెట్ట ప్రాంతమైన నాలుగు గ్రామాల్లో కానీ గ్రావెల్ కానీ ఎర్రమట్టి కానీ తరలింపు కార్యక్రమం. మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మీరు తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగేది. ప్రతిసారి గ్రావెల్ అమ్ముకుంటున్నారు మట్టి అమ్ముకుంటున్నారని. కానీ ఈ సంవత్సర కాలంగా మీరు చేస్తున్నది ఏమిటి? మీరు చేస్తున్న దానికి మేము ఆధారాలు చూపించి ప్రశ్నిస్తే వాటిపైన ఇవాళ వరకు కూడా మీరు ఎటువంటి స్పందన లేదు. అటువంటి పరిస్థితుల్లో మేము మరలా మిమ్మల్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖున నల్లమిల్లి గ్రామంలో జగన్నాథ సాగర్ చెరువు, ఆ చెరువులో 3500 క్యూబిక్ మీటర్లు మట్టి తీసుకోవడానికి పీతంశెట్టి లక్ష్మణరావు అనే ఒక వ్యక్తికి మీరు పర్మిషన్ ఇప్పించడం జరిగింది. ఆ విషయాన్ని ప్రశ్నించిన మీ వైఎస్ఆర్సీపీ నాయకులు, నల్లమిల్లి గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, బలభద్రపురంలో ఉన్న నాయకులు కానీ, ఇతర గ్రామాల్లో ఉన్న నాయకులు కానీ ప్రశ్నిస్తే ఇది రామకృష్ణారెడ్డి హయాంలో పర్మిషన్ వచ్చింది, నాకు సంబంధం లేదనే సమాధానం మీరు చెప్పడం జరిగింది. మరి 12/12/2019 పీతంశెట్టి లక్ష్మణరావుకు అనుమతి ఇవ్వడం జరిగింది. 12/12/2019 నాటికి అనపర్తి నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారో మీరు సమాధానం చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ అమాయకత్వం నటించటం? ఎందుకు ఈ నటన ప్రదర్శించటం? ఏ విషయాలు మీకు తెలియదు అన్నట్టు మాట్లాడటం? అన్ని విషయాల్లోని మీ ప్రమేయంతోనే అవినీతి జరగడం. ఇవాళ దాన్ని మేము జనవరి నెలలో ప్రశ్నించాం జగన్నాథ సాగర్ చెరువు గురించి. ఇవాళ వరకు మీరు దానిపైన స్పష్టంగా సమాధానం ఇవ్వాల. దాదాపుగా 80 లక్షల రూపాయలు విలువ చేసే మట్టి మీ బినామీ ఎవరైతే ఉన్నారో మీ బినామీ పీతంశెట్టి లక్ష్మణరావు పేరున మీరు మట్టి తరలించకపోవడానికి ఒక పథకం రూపొందించారు. మేము ఆరోపణలు చేయటం వలన, ఆ ఆర్డర్ కాగితాలు బయటపెట్టడం వలన మీ పథకం విఫలమైంది. ఆ రోజు నుంచి మీరు అక్కస్తో ఉన్నారు. ఆ అక్కస్తు వెళ్ళగక్కున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కానీ ఈరోజు వరకు జగన్నాథ సాగర్ విషయంలో ఏమి జరిగింది అనేది మీరు స్పష్టం చేయాల. ఇది ఇవాళ కూడా మీకు ఆ నకలను చూపిస్తూ ఉన్నాం. దీనిపైన స్పష్టంగా సమాధానం చెప్పండి. జగన్నాథ సాగర్ చెరువు దగ్గర ఈ విషయం పైన మీడియా సాక్షిగా బహిరంగ చర్చకి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ విధంగా జగన్నాథ సాగర్ చెరువు మీ పథకం విఫలమైన తర్వాత, ఈ కరోనా వచ్చి లాక్డౌన్ వచ్చిన తర్వాత నల్లమిల్లి గ్రామంలో దాదాపుగా 3 చెరువుల్లో ఇవాళ 75 లక్షల రూపాయలు విలువ చేసిన మట్టి, ఆర్లమిల్లి గ్రామంలో దాదాపుగా 3 చెరువుల్లో ఇవాళ 75 లక్షల రూపాయలు విలువ చేసిన మట్టి ఆర్ఎస్పేటకు కానీ, బిక్కవోలుకు కానీ, ఇతర గ్రామాలకు కానీ తరలించిన విషయం వాస్తవం కాదా? ఆ విషయాన్ని మనం నేరుగా నల్లమిల్లి గ్రామం వెళ్ళి ఆ చెరువుల్నే వేదికగా చేసుకుని బహిరంగ చర్చకి నేను సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంగా మీకు సవాల్ చేస్తా ఉన్నా. అదేవిధంగా రంగంపేట మండలంలో
సుభద్రంపేట గ్రామం కానీ వెంకటాపురం గ్రామం కానీ అక్కడ చెరువులు ఏ విధంగా బలైపోయాయో ఆ గ్రామాలకు వెళ్ళే నేను బహిరంగ చర్చ చేయడం కోసం మీతో ఈ విషయంపైన బహిరంగ చర్చ చేయడం కోసం సిద్ధంగా ఉన్నానని కూడా మీకు తెలియజేసుకుంటూ ఉన్నా అదే విధంగా దొంతమూరు గ్రామంలో గత సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో తీవ్రంగా మట్టి తొరలించుకుపోవడం జరిగింది దానిపైన మేము తహసీల్దారికి కానీ మైనింగ్ అధికారులకు కానీ విజిలెన్స్ కానీ కంప్లైంట్ ఇస్తే ఆ వ్యక్తికి దాదాపు 16 లక్షల రూపాయల ఫైన్ వేస్తే ఇవాల్టి వరకు అది అమలు జరగకుండా మీరు అడ్డుపడుతున్న సంగతి వాస్తవం కాదా దానిపైన బహిరంగ చర్చ దొంతమూరు గ్రామంలోనే నిర్వహిద్దామని మీకు ఈ సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నా మీకు నియోజకవర్గంలో పెద్ద కొడుకుగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి మీరు స్వయంగా ఆ వ్యక్తి మా పెద్ద కొడుకని చెప్పుకున్న వ్యక్తి ఆ వ్యక్తి ఆధ్వర్యంలో ఇవాళ దొంతమూరు గ్రామంలో గ్రావెల్ క్వారీ నిర్వహణ జరుగుతూ ఉంది అక్కడ పర్మిషన్ ఇచ్చిన సర్వే నంబర్లు ఏంటి అక్కడ మైనింగ్ జరుగుతున్న సర్వే నంబర్లు ఏంటి ఆ మైనింగ్ దగ్గరికి వెళ్ళి ఆ గ్రావెల్ క్వారీ దగ్గరికి వెళ్ళి బహిరంగ చర్చ చేయడం కోసం నేను సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా రండి అక్కడే అక్కడ మైనింగ్ అధికారులను రప్పించండి రెవెన్యూ అధికారులను రప్పించండి పర్మిషన్ ఇచ్చిన సర్వే నంబర్లు ఏంటి ఇవాళ గ్రావెల్ క్వారీ జరుగుతున్న సర్వే నంబర్లు ఏంటి ఆ వాస్తవాలు బయటికి తీయడానికి మీకు భయం ఎందుకు దానిపైన మీరు ఎందుకు స్పందించడం లేదు అని కూడా ఈ సందర్భంగా మీకు ప్రశ్నిస్తామన్నా అదే విధంగా పేకాట క్లబ్బులు రెండో విషయం పేకాట క్లబ్బులు నియోజకవర్గంలో ఏ విధంగా నిర్వహణ జరుగుతూ ఉందో అందరికీ తెలుసు ఇవాళ నియోజకవర్గంలో బహిరంగంగా పెద్ద ఎత్తున పేకాట నిర్వహించడం జరుగుతూ ఉంది దాదాపుగా నియోజకవర్గంలో 7-8 చోట్ల ఈ పేకాట క్లబ్బులు నిర్వహిస్తూ ఒక్కొక్క క్లబ్ దగ్గర మీరు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు నెలకు వసూలు చేయడం జరుగుతూ ఉంది ప్రతి నెల కూడా దీనిపైన మీకు ఒక 50 లక్షల రూపాయల ముడుపులు అందే విధంగా మీరు పథకం రూపొందించుకుని అమలు చేయడం జరుగుతూ ఉంది అంటే 5 సంవత్సరాల కాలంలో 60 మాసాలకి 30 కోట్ల రూపాయల మేరకు ఈ పేకాట క్లబ్బుల ద్వారా డబ్బు వసూలు చేసుకోవాలని మీరు ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది మరి దొంతమూరు శివారులో ఉన్న పేకాట క్లబ్ పైన పోలీసులు రైడ్ చేసిన విషయం వాస్తవం కాదా అది పత్రికల్లో ప్రముఖంగా రాలేదా 16 మందిని తీసుకెళ్లి పోలీసులు అరెస్ట్ చేసి కాకినాడ తీసుకెళ్తే వారందరినీ విడిపించి తీసుకొచ్చింది మీరు కాదా మరి ఈ పేకాట క్లబ్బుల పైన ఎందుకు మీరు చర్య తీసుకోవడం లేదు నేను నీతి నిజాయితీలకు ప్రతీక ఆశ్రిత పక్షపాతం లేదు సొంత పార్టీ కార్యకర్తలే తప్పు చేస్తే నేను శిక్షిస్తానని పెద్ద పెద్ద మాటలు చెప్పే మీరు ఈ పేకాట క్లబ్బుల నిర్వహణ ఎందుకు ఆపడం లేదు అదే ఈ కరోనా వచ్చి లాక్డౌన్ వచ్చిన తర్వాత అనేక గ్రామాల్లో చిన్న చిన్న మంది కార్యకర్తలు కానీ చిన్న చిన్న స్థాయి వ్యక్తులు కానీ కాలక్షేపం కోసం అక్కడక్కడ పేకాడుకుంటే పోలీసుల ద్వారా పెద్ద పెద్ద కేసులు పెట్టించడం వారిపైన రౌడీ షీట్లు ఓపెన్ చేయమని మీరే స్వయంగా పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి ఇబ్బందులు పెడుతున్న సంగతి వాస్తవం కాదా ఈ పేకాట క్లబ్బుల పైన బహిరంగ చర్చ చేయడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను మీరు రండి మీడియా సమక్షంలో ఈ పేకాట క్లబ్బుల పైన మనం తప్పనిసరిగా బహిరంగ చర్చకి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నా అదేవిధంగా అక్రమ మద్యం వ్యాపారం మీరు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 మందిలో నేను ఆదర్శప్రాయుడిగా ఉంటాను అక్రమ మద్యం వ్యాపారం కానీ నాటుసారా వ్యాపారం కానీ ఎవరైనా చేసినట్టు తెలిస్తే వారిని పట్టించిన వాళ్ళకి 5000 రూపాయలు బహుమతి ఇస్తానని మీరు ప్రకటించడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఎవ్వరు కూడా ఇంతవరకు 5000 రూపాయలు తీసుకున్న పరిస్థితి లేదు అంటే ఇవాళ అక్రమ మద్యం నిర్వహిస్తున్న వాళ్ళు కానీ నాటుసారా వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ అనపత్తి నియోజకవర్గంలో లేరా అంటే విచ్చలవిడిగా అక్రమ మద్యం వ్యాపారం జరుగుతూ ఉంది విచ్చలవిడిగా నాటుసారా వ్యాపారం జరుగుతూ ఉంది గతంలో అనపత్తి ప్రాంతానికి అనేక తప్పుడు అభిప్రాయాలు ఉండేవి ఇవాళ మరలా మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల వల్ల ఆ తప్పుడు పేరు ఆ చెడ్డ పేరు ఇవాళ అనపత్తి ప్రాంతానికి మీరు తీసుకొస్తా ఉన్నారు ఇవాళ కుతుకులూరు గ్రామం కేంద్రంగా అక్రమ మద్యం వ్యాపారం జరుగుతూ ఉంది మీ పెద్ద కొడుకు మీరు పెద్ద కొడుకుగా ప్రకటించుకున్న వ్యక్తి ఆధ్వర్యంలో
రాత్రి 8 గంటల తర్వాత ప్రభుత్వం మద్యం దుకాణాలు క్లోజ్ చేసిన తర్వాత రేట్లు పెంచి అమ్మడం ఒక పెద్ద స్కాండల్ గా నియోజకవర్గం మొత్తం ఈ పెద్దకొడుకు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది మరి ఇవాళ లాక్ డౌన్ వచ్చిన తర్వాత ఉత్తుకులూరు గ్రామంలో అక్రమ మద్యం వ్యాపారం ఏ విధంగా సాగుతుందో ఆ గ్రామంలో చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు మీరు ఒక పెద్ద సీన్ ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేశారు ఎక్సైజ్ సీఏని పట్టించడం అతన్ని సస్పెండ్ చేయించడం ఎక్సైజ్ శాఖ మంత్రి గారి చేత ఆ సీఏకి 5 లక్షల రూపాయలు ఫైన్ వేయించడం కానీ మరి ఇంతవరకు 5 లక్షల రూపాయలు ఫైన్ అనేది అమలు జరిగిందో లేదో నాకు తెలియదు మీరు దానిపైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది దాదాపుగా మీరు ప్రకటించి 26 27 రోజులు కావాల్సి వస్తుంది కానీ ఇంతవరకు దానిపైన 5 లక్షలు ప్రభుత్వానికి జమ చేయించినట్టుగా దాఖలాలు అయితే లేవు ఒకవేళ దాఖలా చేయించుంటే ఆ వివరాలు కూడా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎవరైతే ఆ రోజు సిఐని అక్రమంగా వ్యాపారం చేస్తున్నాడు లేకపోతే స్టాక్స్ తరలిస్తున్నాడు అనే మిషతో పట్టించిన వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తులే ఇవాళ పెద్ద ఎత్తున అక్రమ మద్యం వ్యాపారం కుతుకులూరులో నిర్వహిస్తూ ఉంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మీ ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసిన వ్యక్తులు మీ పార్టీ తరఫున గతంలో ఎంపీటీసీ గా ఉన్న వ్యక్తులు ఈ రామవరం గ్రామం గాని కుతుకులూరు గ్రామంలో గాని అక్రమ మద్యం వ్యాపారం చేస్తూ ఉన్నారు 500 రూపాయల విలువ కలిగిన మద్యం సీసా 3000 రూపాయలు 4000 రూపాయలు 5000 రూపాయలకి డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు మీరు వాలంటీర్ వ్యవస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కానీ ఇది కూడా ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఈ రెండు గ్రామాల్లో కూడా డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు మరి దానిపైన మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు మీరు అక్రమ మద్యం ఎవరైనా పట్టిస్తే 5000 రూపాయలు ఇస్తాను అని ప్రకటించారు ఎక్సైజ్ అధికారులు పట్టుకోలేరా ఎక్సైజ్ అధికారులకు ఈ విషయాలు తెలియవా మీకు ఈ విషయాలు తెలియవా మీ కనుసన్నల్లో మీ సపోర్టుతో మీ మద్దతుతో మీ పెద్ద కొడుకు ఆధ్వర్యంలో మీ మాజీ ఎంపీటీసీల ఆధ్వర్యంలో మీ ఎంపీటీసీ అభ్యర్థుల ఆధ్వర్యంలో ఇక్కడ అక్రమ మద్యం వ్యాపారం జరుగుతూ ఉంటే మీకు మీరు నిమ్మక నీరెత్తినట్టున్నారు దీనిపైన ఈ గ్రామాల్లో బహిరంగ చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను మీరు కూడా సిద్ధం కావాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా అదేవిధంగా నాటుసారా విషయానికి వస్తే రంగంపేట మండలంలో విత్సల విడిగా ఈ సంవత్సర కాలం నుంచి నాటుసారా వ్యాపారం జరుగుతూ ఉంది గతంలో అనేక సందర్భాల్లో మేము దాన్ని మాట్లాడడం జరిగింది కానీ ఇంతవరకు మీ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు ఇవాళ లాక్ డౌన్ వచ్చిన తర్వాత అది మరింత విత్సల విడిగా తయారైంది ఇవాళ లంగంపేట మండలంలో ప్రతి గ్రామంలో బట్టీల ద్వారా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ నాటుసారా తయారు చేస్తూ ఉన్నారు స్వయాన మీ స్వగ్రామం పలమూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రంగంపేట మండలం నుంచి కానీ ఇతర మండలాల నుంచి కానీ ఆ నాటుసారా తీసుకొచ్చి అనపర్తి మండలంలో కుతుకులూరు రామవరం పలమూరు పెడపర్తి మహేంద్రవాడ తదితర గ్రామాలకు సప్లై చేయడం జరుగుతూ ఉంది కానీ మీరు నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు ఏమీ అసలు ఇక్కడ జరగటం లేనట్టే మీరు వ్యవహరిస్తూ ఉన్నారు రంగంపేట మండలంలో దొంతమూరు గ్రామం కానీ ఏలకొలను గ్రామం కానీ దొడ్డుగుంట కానీ వెంకటాపురం కానీ ఇతర గ్రామాలకు కానీ నాటుసారా తయారీ కేంద్రాలుగా ఏర్పడ్డాయి దీనిపైన మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మీరు ఎమ్మెల్యే తర్వాత నేనే ఎమ్మెల్యే అని చెప్పుకునే ఒక నాయకుడు ఉన్నాడు మీ దగ్గర ఆ నాయకుడు ఆధ్వర్యంలో నియోజకవర్గం ఒక నాటుసారా అంతా ఒక రింగుగా ఏర్పడి ఆ నాయకుడు అండదండలతో ఆ నాయకుడు డైరెక్షన్తో ఈ నాటుసారా వ్యాపారం జరగడం వాస్తవం కాదా దీనిపైన బహిరంగ చర్చకి మీరు సిద్ధంగా ఉన్నారా అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ అనపర్తి కేంద్రంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ ఏర్పడింది నకిలీ మద్యం తయారీ కేంద్రంగా ఇవాళ అనపర్తి ప్రాంతాన్ని మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తయారు చేయడం జరిగింది దాన్ని అందంగా బాటిల్స్లో ప్యాక్ చేసి ఇవాళ జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్క బాటిల్ 5000-6000 రూపాయలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి మీకు తెలీదా మీ దృష్టికి రాలేదా ఒకవేళ మీ దృష్టికి వచ్చినా మీరు నిమ్మక నీరెత్తినట్టున్నారా ఈ విషయంపైన బహిరంగ చర్చ చేయడం కోసం
నేను సిద్ధంగా ఉన్నాను మీడియా సాక్షిగా అని కూడా మీకు తెలియజేసుకుంటూ ఉన్నా అదే విధంగా ఇవాళ శాంతి భద్రతల విషయం గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు శాంతి భద్రతల విషయంలో ఇవాళ నియోజకవర్గం ఏ విధంగా తయారైందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ నియోజకవర్గంలో గొల్లల మావిడాడ గ్రామంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి